కావలి పట్టణంలోని 31వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. వార్డు ఇన్ఛార్జి తలపనేని ప్రభాకర్ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. వార్డులోని జనతాపేట, వైకుంఠపురం, పెద్దపవని రోడ్డులో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులను కలిసి వారు పొందుతున్న నవరత్నాల పథకాల వివరాలు తెలిపారు. అవ్వాతాతలతో ప్రత్యేకంగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ కిరణ్, మాజీ కౌన్సిలర్లు గుడ్లూరు మాల్యాద్రి, ఏగూరు పుల్లయ్య, రాజా, పులి రజని, అనురాధ, కామరాజు, నాయకులు పరుసు మాల్యాద్రి, కందుర్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నడిపిస్తున్న ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఇక్కడ వాళ్ళ సహచరులు మిత్రులు సురేష్ రెడ్డి, అదేవిధంగా ప్రేమ వెంకటేశ్వరు మాగాద్రి, పక్కన ఉన్న మన వార్డు ఇన్ఛార్జులు, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా వారితో పాటు అడుగు వేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా జగనన్న మీద అభిమానంతో ఆశీర్వదిస్తున్నారో చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వస్తుంది. ప్రజలకు మంచి చేయాలని పార్టీకి అతీతంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పథకం అందజేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వానికి కూడా ముఖ్యమంత్రి. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి సాయం చేయగా అందుకని మనం ఏ విధంగా కూడా పార్టీ చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పేదవాన్ని చూడండి అని చెప్పి ఈరోజు చెప్పడం, అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి పోయి వాళ్ళకు ఉన్న సమస్యలు తెలుసుకోండి అని ఎమ్మెల్యేకి మాకు చెప్పడం, ఈరోజు గడప గడప ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉంటాం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టు ఈరోజు పెద్దల్లో ఒక మార్పు అనేది వచ్చింది. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి సాహసాలు చేయగా, కానీ ఈరోజు జగనన్న చేస్తున్న ఈ సాహసం చూస్తుంటే నిజంగా జనాలు ఇవ్వకపోతే మనకు తెలుస్తుంది. ఇది చేయడం వల్ల జనాలు ఉన్న ఒక అభిమానాన్ని ఏ విధంగా మాకు కనపరుస్తున్నారో కూడా అర్థమవుతా ఉంది. అంటే అటువంటి అభిమానాన్ని ఈరోజు జగనన్న సంపాదించుకోవటం, ఈ విధంగా పేదవారికి ప్రతి ఒక్కరికి ప్రజలు ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా మా పేదలను చదివించుకునేదానికి మాకు ఎటువంటి కష్టం కాకుండా ఈరోజు 1వ తరగతి నుంచి డిగ్రీ దాకా ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇవన్నీ కూడా చదివించే బాధ్యత జగనన్న తీసుకోవడం మాకు చాలా సంతోషం అని చెప్పడం, అదే పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్ ఏ విధంగా రూపుదిద్దో ఇవన్నీ కూడా మాకు వివరించడం, ఇవన్నీ చూస్తుంటే ఈరోజు జగనన్న గుండెగా ఎటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకే జగనన్న కూడా చెప్పడం ఈరోజు విద్యకి పిల్లలు విద్య కోసం ఎంతైనా సరే వెనకాడే తెలియదు. కోవిడ్ టైంలో కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా దాదాపు ఇప్పటి వరకు 54,000 కోట్లు వారి చదువు కోసం ఖర్చు పెట్టాడు. అందుకే జగనన్న చెప్తున్నాను, నేను ఇచ్చే ఆశ్చర్యం ఉంది అంటే అది ఒక చదువు అని చెప్పడం నిజంగా ఒక ముఖ్యమంత్రిగా మేము అంతగా అభినందిస్తున్నాం. అటువంటి గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం కూడా మనందరి అదృష్టం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క అక్కతేమ్మ కూడా కోరుకునేది జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే తప్పకుండా ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పడం నిజంగా చాలా సంతోషం కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి